అయితే వాళ్ళు ఏదైతే అప్లోడ్ చేసేసి ఎన్ఓసి తీసుకోవడానికి అన్ని రకాలుగానే ఒక యాప్ క్రియేట్ చేసి ఈరోజు మీ అందరి ముందుకి ఇవ్వడం జరుగుతుంది. యాప్ని ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ప్రజలందరూ కూడా 7995095800 ఈ మొబైల్ నెంబర్ 7995095800 ఈ మొబైల్ కనుక మిస్ కాల్ ఇస్తే ఒక వాట్సాప్లోని ఒక లింక్ వస్తుంది వాళ్ళకి, గణేష్ ఉత్సవ్ .ap.police.government.in అని చెప్పి దాన్ని క్లిక్ చేసుకుంటే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. అప్లికేషన్లో వాళ్ళు ఎంత మండపాన్ని, ఎంత హైట్లో మండపాన్ని పెడుతున్నారు, ఇవన్నీ మామూలు నార్మలే. ఎంత హైట్ విగ్రహాన్ని పెడుతున్నారు, ఎన్ని రోజులు విగ్రహాన్ని పూజలు చేస్తున్నారు, ఏ ప్లేస్లో విగ్రహం ఉంచుతున్నారు, ఎటువంటి అటు డీజేస్ కానీ అటువంటివి ఏమైనా పెడుతున్నారా లేదా, ఇవన్నీ కూడా కంప్లీట్గా అందులోని మెన్షన్ చేయాల్సి వస్తుంది. అంటే మైక్ పర్మిషన్ ఒకవేళ కావాలనుకుని ఎన్ని రోజులు మైక్ పెడతారో చూసుకుని దానికి ఒక 100 రూపీస్, హైట్ని బట్టి హైట్ అబౌవ్ 3 ఫీట్ to 6 ఫీట్ అనుకోండి దానికి ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ 350 రూపీస్, అలాంటివి మనకి హైట్ అబౌవ్ 6 ఫీట్ అయితే 700 రూపీస్ పడి అలా ఒక ఫీ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఆ చలనాలు కూడా మన దగ్గరలో ఈ సేవా కేంద్రాల్లో కట్టుకుని ఆ చలనాన్ని కూడా అప్లోడ్ చేసేసుకుని ఇమీడియట్గా వాళ్ళు ఎన్ఓసీ తీసుకొచ్చుకోవచ్చు. ఇది జియో 2022లో అంటే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ లో ఉండేటప్పుడు ఈ జియో ఇష్యూ చేశారు. అయితే విషయం ఏమైందంటే కరెక్ట్ గా 15 డేస్ బ్యాక్ ఆ 20 డేస్ బ్యాక్ మాకు అన్ని కలిపి ఒకే పోర్టల్లో అంటే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి ఆ సింగిల్ విండో విధానంలోని ఇప్పుడు మన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పర్మిషన్, ఆర్ఎన్బి పర్మిషన్, పంచాయతీ మున్సిపాలిటీ పర్మిషన్, పోలీస్ పర్మిషన్, ఎలక్ట్రిసిటీ పర్మిషన్, ఈ 5 పర్మిషన్స్ డెఫినెట్ గా మనకి వినాయక మండపం పెట్టాలంటే ఉండాలి. ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దగ్గరికి వెళ్లి పర్మిషన్ తీసుకునేవారు. మేము అలా కాకుండా ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ పెట్టి ఒక జాయింట్ సింగిల్ విండో విధానం పెట్టి పెట్టాం. అయితే ఆ రోజు ఏం చేశారంటే ఇదే జియోని నాకు డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు. ఇస్తే నేను యాస్ట్రీస్గా ఈ జియోలోని ఏదైతే ఉందో మేము దాన్ని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయం తెలుసుకున్న వెంటనే గౌరవ సీఎం గారికి విజ్ఞప్తులు వచ్చినాయి. గౌరవ సీఎం గారు కూడా దీని విషయం మీద మమ్మల్ని అడిగారు. అడిగిన వెంటనే సార్ ఇలా జరిగింది, ఇలా జియో ఉంది అంటే ఇమ్మీడియట్ గా ఆపండి, ఎవరు కూడా రూపాయి కూడా కలెక్ట్ చేయొద్దు. ఎస్పెషల్లీ ప్రతి సౌండ్ సిస్టమ్ కి మనకి ఏదైనా మన సౌండ్ సిస్టమ్ పెట్టామంటే దానికి పర్టికులర్ గా మైక్ కి పర్మిషన్ తీసుకోవడానికి 100 రూపాయలు తీసుకుంటారు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. అది కూడా తీసుకోవద్దు వినాయక చవితులకి అని చెప్పి చాలా క్లియర్ గా 10 రోజుల క్రితమే ఈ విషయం చెప్పడం జరిగింది. ఎవరు దగ్గర ఎక్కడ కూడా ఎటువంటి ఫీజెస్ కూడా కలెక్ట్ చేయట్లేదు, ఎటువంటి చలనాలు కూడా కలెక్ట్ చేయట్లేదు. విఘ్నేశ్వర విగ్రహాలు ఏర్పాటు చేసేటువంటి పందిళ్ళకి బందోబస్తు అప్లికేషన్ ఫీజు కింద 1,050 రూపాయలు వసూలు చేసేటువంటి ప్రక్రియని కొత్తగా చేపట్టారు. ఇది చాలా విడ్డూరంగా ఉంది. 1,050 రూపాయల్లో మైకి రోజుకి 100 రూపాయలు ఉందని 9 రోజులకి 900 అయింది, 150 రూపాయలు అదనంగా వసూలు చేశారు అనుకున్నారు. చాలా పందులకి పూజలకి తప్ప మిగతా వాటికి వాడరు, వాటికి మైక్ లైసెన్స్ ఫీజు వసూలు చేసేటువంటి పరిస్థితి ఉండదు. వాటికి కూడా ఈ ఆన్లైన్ అప్లికేషన్ వల్ల 900 రూపాయలతో 150 రూపాయలు కలిపి 1,050 రూపాయలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవి మ్యాక్సిమం అంతా కూడా వినాయక చవితి ముందు రోజునే చాలా మట్టుకు అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసేసారు. ఇప్పుడు హోంమంత్రి గారు ఇవన్నీ కూడా మేము రద్దు చేసాము లేవు అని చెప్పి చెప్తా ఉన్నారు. అడుగుకి ఇంత, 3 అడుగులకింత, 6 అడుగులకింత ఫీజులు వసూలు చేస్తారని చెప్పారు. తర్వాత ప్రజల వ్యతిరేకతను బట్టి నిర్ణయాన్ని మార్చుకున్నట్టుకున్నారు, మంచిదే. అయితే ఇప్పటికే చాలామంది సాధారణ పందిళ్ళు కూడా 1,050 రూపాయలు చెల్లించి ఉన్నారు. కాబట్టి వాటి మొత్తాలని తిరిగి ఆయా నిర్వాహకులకి రిటర్న్ చేయించేటువంటి ప్రక్రియ ప్రభుత్వం చేయాలి. అలా చేయకపోతే మరి ఉత్సవ నిర్వాహకులను ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వంగా గుర్తుండిపోతుంది.